ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివాసముంటున్నాయి ఆ చెరువు అడవి లోపల ఎక్కడో ఉండటం వల్ల చేపలకు శత్రువులు లేకుండా హాయిగా ఉండేవి ఒకరోజు ఆ అడవి మీదుగా ఎగురుతున్న కొంగకి ఆ చెరువు కనిపించింది ఇంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నానా అనుకుని ఆశ్చర్యపోతూ ఆ చెరువు గట్టుపైన వాలింది దానికి చెరువులో చాలా చేపలు కనిపించాయి ఇక తన ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదనుకుని ఆనందంగా అక్కడే కొంత దూరంలో నివాసం ఏర్పరుచుకుంది ప్రతిరోజు మూడు పూట్ల హాయిగా చేపలను తింటూ కాలం గడుపుతుంది ఈలోగా చేపలు కంగారు పడటం ప్రారంభించాయి ప్రతిరోజు తమలో కొంతమంది కొంగకి బలైపోవడం చేపలకి భయం కలిగించింది ఇలా అయితే కొన్ని రోజులకి తామెవరము మిగలమని తెలుసుకుని ఒక రాత్రి చేపలన్నీ కలిసి కొంగ బారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి ఒక చేప పిల్ల నాకొక ఉపాయం తట్టింది కానీ దానికి మీ అందరి సహకారం కావాలి అని చెప్పింది ఏమిటది అని మిగతా చేపలు అడిగాయి చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపల్ని తినటానికి కొంగ చెరువు వద్దకు వచ్చింది కానీ చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించటం చూసి ఆశ్చర్యపోయింది చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి ఏమై ఉంటుందో అని ఆలోచించసాగింది ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకోవడానికి ముందుకు వచ్చింది కానీ ఆ చేప కొంగతో నీకు బతకాలని ఉంటే నా మాట విను అన్నది కొంగ ఆగి ఏమిటో చెప్పు అన్నది నిన్న రాత్రి ఒక నాగుపాము చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు తాగబోయింది ఈలోగా ఒక పెద్ద చేప దానిని కొరికింది దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది దాంతో చెరువులో నీళ్లన్నీ విషమేయం అయిపోయాయి అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు జాగ్రత్త అని చెప్పింది దాంతో కొంగ ఇక ఆ చెరువులో తనకి ఆహారం దొరకదని తెలుసుకుని మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది చేపపిల్ల పాచిక పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి అననదనగా ఒక వనము ఆ వనంలో కాకి పావురం కొంగ స్నేహంగా ఉన్నాయి ఒకరోజు ఆ మూడు ఒక పందెం కట్టుకున్నాయి వనంలో అవి ఉన్న స్థలం నుంచి దాదాపుగా ఓ కిలోమీటర్ దూరాన ఉన్న కొబ్బరి చెట్ల దగ్గరికి చేరాలి ఎవరు ముందుగా చేరితే వారు పందెంలో నెగ్గినట్లు ఆ నెగ్గిన వాళ్లు ఏం చెప్పినా మిగతా వాళ్ళిద్దరూ అలా నడుచుకోవాలనే పందెం అది కాకి పావురం కొంగ స్థలం నుంచి ఆకాశ మార్గాన ఎగురుతూ వచ్చాయి కొంగ ఎంతగా రెక్కలు అదిలించినా కాకినీ పావురాన్ని దాటలేక చాలా దూరం వెనుకబడింది పావురం మిత్రమా మనం అతి వేగంగా చాలా దూరం ఎగిరి వచ్చాం కొంగ మనల్ని దాటిపోవడం అసంభవం కాసేపు మనమిద్దరం ఆ చెట్టు కొమ్మల చాటున కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అంది కాకి సరే అది వచ్చేలోపు మనం గమ్యం చేరుకోలేమా అంది పావురం ఆ రెండు పక్షులు చెట్టు మీదకి పోయాయి ఏవేవో కబుర్లు ఊసలు చెప్పుకోవడంలో కొంగ నెమ్మదిగా ఎగురుకుంటూ కొలను గట్టున ఉన్న కొబ్బరి చెట్లను చేరుకుంది ప్రశాంతంగా అది చూసిన పావురం కాకి పిచ్చి కబుర్లు ఆపేసి గబగబా ఎగిరివచ్చి ఆయాసపడుతూ కొంగ చెంత వాలిపోయాయి మమ్మల్ని ఓడించావు కొంగగారు మా పిచ్చి కబుర్లు ఊసులే కొంపలు ముంచాయి ఏకాగ్రతగా వచ్చి విజయం సాధించావు నీకు అభినందనలు అన్నాయి పావురము కాకి తలదించుకొని చూసారా పిచ్చి కబుర్లు ఎంత నష్టం కలిగిస్తాయి అనగనగా భీమవరం అనే ఒక ఊరిలో బక్క చిక్కిన కాకి ఒకటి ఉండేది రోజూ దొరికే ఆహారంతో సంతృప్తి పడుతూ జీవనం సాగించేది అలా కొన్ని రోజులు ఉంది వేరే ఊరు వెళ్ళింది అక్కడ బాగా స్థితిమంతులు ఉన్నారు వారు బాగా బలమైన ఆహారం తిని మిగిలింది విదిలించేవారు ఆ విదిలించింది తిని కాకి బాగా లావయింది క్రమేపా బలం కుంజుకుంది అక్కడికి దగ్గరలో సముద్రం ఉంది సాయంకాలానికి ఆ సముద్రం దగ్గరికి హంసలు వచ్చి విహరించేవి కొన్నేళ్లపాటు ఈ కాకి వాటిని చూసి వాటితో స్నేహం చేయాలని భావించింది హంసలకు తన కోరిక వెల్లడించింది హంసలు సరేనని ఈ కాకిని వాటితో పాటు కలుపుకున్నాయి చాలా హాయిగా సాగుతుంది కాలం ఒకనాడు హంసల మీద కాకి ఈర్ష కలిగింది నేను వాటికంటే బలంగా ఉన్నాను నాకేం తక్కువ అందానికి అందం బలానికి బలం ఎంత ఎంతైనా ఎగరగలగే సాక సత్యం నా దగ్గర ఉన్నాయి లేదంటే నా స్నేహాన్ని కోరగానే ఎలా ఒప్పుకుంటాయి వీటికి తెల్లగా ఉన్నామని పొగరు వీటి పొగరును చిన్ని పందెంతో అణిచివేస్తాను అనుకుని ఒక మంచి ముహూర్తం చూసి కాకి ఒక అంశ దగ్గరికి వెళ్ళి మిత్రమా ఒకసారి నువ్వు నేను బలాబలాలు చూసుకుందామా అనగానే అంశ ఆశ్చర్యపోయి మిత్రమా ఎందుకు ఇప్పుడు ఈ లేనిపోని వ్యర్థ ధోరణి వద్దు మిత్రమా అనగానే కాకి పక్కపక్క నవ్వి ఓహో నాతో పోటీ పడితే ఓడిపోతావేమోనని భయమా లేదంటే ఇంత బేలతలమేలా కాదు మిత్రమా నిన్ను బాధ పెట్టడం ఎందుకని నాకు బాధ హ అను సరిగ్గా చూసావా సప్త సముద్రాలన్నా సరిగ్గా ఎగరగలను అవలీలగా ఎగరకలను భూమండలానైనా చుట్టి వచ్చేయగలను ఎంత ఎత్తైన ఎగరగలను ధైర్యం ఉంటే నాతో పందానికి సిద్ధమవు కాకపోతే ఓడిపోయానని ఒప్పుకో సరే స్నేహితుడి ముచ్చట కాదనటం ఎందుకు సరే పద సముద్రం మీదికి వెళ్ళి వద్దాం పందెం మొదలైంది కాకి రివ్వు రివ్వుమని ఆకాశంలోకి పై పైకి ఎగురుతూ తనకున్న బలాన్ని ప్రదర్శిస్తుంది మిత్రమా బలం అంతా ఒకేసారి వాడియకు హంస చూసి వాడేయకు రెక్కలు నొప్పులు వస్తాయి అలసిపోతావు ఆ తరువాత ఎగరటం కష్టమవుతుంది నా మాట విని కిందకి రా సూర్యకాంతి కాంతి ఎక్కువయ్యింది కాకి ఆ మాట విని వేలనగా నవ్వి ఇంకా పైకి ఎగిరింది చూసావా ఎలా ఎగురుతున్నానో అనుకుంటూ కొంత దూరం ప్రయాణం చేసేసరికి కాకి ఎండవేడికి ఆయాసం వచ్చింది అలా కొంత దూరం వెళ్లేసరికి నీరసం వచ్చి రెక్కలు ఆడించలేక సముద్రంలో ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని చుట్టూ చూసింది మరి చుట్టూ నీరు తప్ప మరి ఏమీ కనబడలేదు అప్పుడు ఏడ్చింది అయ్యో నా మిత్రుడు ముందే చెప్పాడు అయినా నేను వినలేదు ఇంకొన్ని క్షణాల్లో సముద్రంలో మునిగిపోతాను అని ఏడుస్తూ రెక్కలు ఆడించలేక పడిపోతూ ఉండగా హంస ఎంతో ఓర్పుగా నీటిలో పడిపోతున్న కాకిని తన వీపుపై ఉంచి ఒడ్డుకు తీసుకొచ్చింది కాపాడి ఒడ్డుకు చేర్చినందుకు హంసకు కృతజ్ఞతలు చెప్పి క్షమించమని ప్రాధాయపడింది హంస చిరునవ్వుతో మిత్రమా ఎదుటివారి శక్తియుక్తులు తెలుసుకోకుండా ఎగిరిపడిన మంచి చెప్పినప్పుడు వినకుండా పెడచెవి పెట్టిన నేను అని అహంకరించిన బలంగా ఉన్నాను కదా అని అహంకరిస్తే ఇలాంటిదే జరుగుతుంది ఎదుట వారిని ఎదిరించాలంటే ముందు తెలుసుకోవాల్సింది మన జన్మ గురించి తరువాత బలం గురించి తరువాత పెరిగిన స్థానం స్థాన బలం చూసుకోవాలి అంతా బాగుంటే ఎదుటివారి లోతు పాటలు తెలుసుకుని అప్పుడు రంగంలోకి దిగాలి ఎదుటివాడు బలవంతుడు అనుకుంటే సమయం వచ్చే వరకు వేచి చూడాలి ఇది మన సమయం అవునా కాదా అని మనం ఉన్న పరిస్థితులు తెలియజేస్తాయి ఆ పరిశుద్ధులకు తగ్గట్టు నడుచుకోవాలి ఎదుటివారిని ఎదిరించలేని శక్తివంతుడు అయితే వారి వల్ల మన కార్యం పూర్తవుతుందనుకుంటే మొక్కిలో లొంగి పోవాల్సిందే లేదా అవసరం లేదు అనుకుంటే తప్పుకోవాలి అంతేగాని గుడ్డిగా వెళ్లి గొడవకు దిగితే మెడ మీద తలకాయి ఉండదు ఉట్టి మొండెం మాత్రమే మిగులుతుంది అంటూ ధర్మ సూత్రాలు చెప్పింది హంస కాకి సిగ్గుతో తలవంచుకుని అక్కడినుంచి వెళ్లిపోయింది ఆనాటి నుండి కాకీ స్నేహంగా మెలిగింది